హలో హాయ్ హాయ్ అంటే ఫుల్ బిజీ అయిపోయావు? లేదు, నేను కొంచెం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. మా డాడీకి హెల్త్ బాగాలేదు. ఏమైంది? కొంచెం హెల్త్ బాగాలేదు. ఇంకా ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నువ్వు? అవునా, బాగానే ఉన్నా. ఇంకా ఎక్కడున్నావు? హైదరాబాద్ లేకుంటే? హైదరాబాద్ లో ఉన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను బెంగళూరు. ముంబై లాస్ట్ టైం బెంగళూరు వెళ్ళిపోయావా? ఫేస్బుక్ అని చూడట్లేదు. నువ్వు? అసలు నేను ఫేస్బుక్ ఏమి ఓపెన్ చేయట్లేదు. హాస్పిటల్ సరిపోతున్నా. ఇంకా నేను ఫుల్ ట్రిప్ కి వెళ్ళేసి తిరిగేసి ఫుల్ ఎంజాయ్ చేసి. ఎలా ఉన్నారు మరి మీ ఫ్రెండ్స్? అందరూ సూపర్. అవునా? ఇప్పుడు గుర్తున్నా నేను? ఇప్పుడైనా గుర్తు? ఏంటండి, నువ్వెందుకు రావు? అవునా, నువ్వు ఫోన్ చేసా? నేను ఫోన్ చేశానా? నువ్వే చాలా ఫోన్ చేసినావు. ఏమో గుర్తున్నానా లేదా అని. మర్చిపోతా? అవునా, ఫస్ట్ టైం మనం ఎక్కడ మీట్ అయినా చెప్పు. ఏంటంటే ఫస్ట్ టైం మనం ఎక్కడ మీట్ అయ్యాం? మనమా? నేను చెప్పిన ఏరియా దగ్గర మార్క్ చేశాను. ఫుల్ లాంగ్ డ్రెస్ వేసుకుని వచ్చా. అవును, అది ఏదో స్కూల్ ఉంది కదా, మర్చిపోయినా. మీ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గర ఫస్ట్ టైం మీట్ అయినాం కదా. ఓకే, ఇంకా వి హాడ్ ఎన్ గుడ్ డే, మంచి డే జరిగింది. బయటికి వెళ్ళాం, డ్రింక్స్ తీసుకున్నాం. అవును, ఆ రోజు నువ్వు ఎన్నిసార్లు చేసావు కదా గుర్తు. అసలు చాలా బాగా అనిపించింది. అదేంటి గుర్తొచ్చావు? మాట్లాడుతున్నాను సడన్ గా అంటే సడన్ గా బాగా ఉందంటే ఆ రోజు అంటే. అవును మరి. ఆహా, ఎప్పుడు కదా ఆ రోజు మంచిగా ఎన్నిసార్లు చేసా నీకు గుర్తుందా? అసలు గుర్తులేదు, సారీ. అవునా, నీకు గుర్తులేదా? అంటే ఎన్నిసార్లు కౌంట్ ఎందుకు చేస్తాను చెప్పు. అదేమో నీద కౌంట్ చేయడానికి మ్యాక్స్ ఉంటుంది కదా ఒక ఐడియా. ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు అన్న ఒక ఫీల్ ఉంటుంది కదా ఫస్ట్ టైం అని. అదైతే ఉందిలే, బట్ తక్కువ అనుకుంటున్నాను నేనైతే. తక్కువనా? ఓకే, మేబీ మీ ఐడియా. ఇంకా హార్డ్ ఉండాలని నేను అనుకుంటున్నా. ఇంకా హార్డ్ ఉండాలని నేను అనుకుంటున్నా అంటున్నా. హార్డ్ గానా? ఓకే, అంటే ఆ రోజు మనం ఎన్నిసార్లు చేసినాం? 2 డేస్ కన్నా అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లాట్ కి వచ్చావు కదా. అవును, ఫ్లాట్ లో వచ్చింది అంటే లైట్ లే, ఇట్స్ వెరీ చాలా తక్కువ టైం. ఓకే, లైక్ ఐ యామ్ టైర్డ్ నేను ఆ రోజు. ఇంకా మరి మళ్ళీ కాల్ అంటే ఆ రోజు కాల్ చేసావు కానీ నేనే కొంచెం హాస్పిటల్ కి అటు ఇటు తిరుగుతున్నా కదా, అందుకొరకే రెస్పాన్స్ చేయలేదు. సరేనా? ఇంకా ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? మస్తు ఎంజాయ్ చేస్తున్నారు? తిరుగుతున్నాను. నిన్నే అంతా బీచ్ దగ్గరికి వెళ్ళేసి బీచ్ అటు సౌత్ కర్ణాటక తిరిగేసి వచ్చాము అన్నమాట వీకెండ్. అవును, మీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు ఏదో ఉండే మర్చిపోయినా నేను. మీ ఫ్రెండ్స్? అదే నీ ఫ్రెండ్స్ అబ్బా, నువ్వు ఎప్పుడు తిరుగుతావు కదా, నువ్వు ఎంజాయ్ చేసే ఫ్రెండ్స్. హైదరాబాద్ లోని ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఉన్నారు ఫ్రెండ్స్, మీకు పరిచయం చేయలేదు కదా. నేను పేర్లు చెప్పావు కదా. పేర్లు చెప్పాను. ఇంకా తినాలి మరి? లేదు తినాలి. నువ్వు ఎక్కడుంటున్నారు డాడీ? హైదరాబాద్ లో మరి. ఇప్పుడు యాక్చువల్లీ పినివాన్ ఇంట్లో ఉంటున్నా. నువ్వు పీజీలో ఉంటున్నావా? పీజీలోనే, కాకపోతే హాస్పిటల్ కట్టి తిరగాలి కదా, సో అందుకొరకు అక్కడనే ఉన్నా. సో ఫ్రెండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి ఉండే అనమాట. నువ్వు గుర్తు వచ్చిండే, కాల్ చేసి నువ్వు చాలా సార్లు కాల్ చేసావు కదా. చూసినా హైదరాబాద్ వచ్చే ప్లాన్ ఉంది, అందుకే ట్రై చేసాను. అవునా, ఎప్పుడు వస్తున్నావు? ఉన్నా ఎగ్జాక్ట్లీ, బట్ ఉంది ప్లాన్ అయితే రావాలి. ఓకే, ఇంకా ఇంకేంటి ప్లాన్స్? చెప్పాలబ్బా, అది ఏముంటది. మన లాస్ట్ వీక్ తిరిగి వచ్చాము ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, జాబ్ అనేది చేస్తున్నావా? చేస్తున్నా.
బాగుందా ప్రొఫెషన్? పర్లేదు, బాగానే ఉంది. మంచిగా అసలు నీకే గుర్తుకులేమనుకుంటాను. అలా ఏం లేదు, ఎలా మర్చిపోతానో చెప్పు. మర్చిపోవా? లేదు. థ్యాంక్ యూ. విశేషాలు చెప్పాలి. పబ్జి ఆడొచ్చుగా నువ్వు కూడా. నాకు ఆ గేమ్స్ ఆడేంత టైం లేదు యాక్చువల్లీ. నాకు అటు ఏడు తిరగడం సరిపోతుంది. నేను కూడా తిరుగుతున్నాగా. బా, మీరంటే ఇంట్లో ఉంటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు, డ్రింక్స్ అవి ఇవి. నేను డ్రగ్స్ తీసుకుంటున్నా లేదా? మళ్ళీ అవునా? ఎందుకు? అప్పుడు బాగానే చేసావు కదా, డ్రగ్స్ బాగానే తీసుకున్నావు కదా. ఫుల్ కంట్రోల్. అవునా? ఓకే. ఇంకా మీ ఫ్రెండ్స్ తో కూడా నువ్వు బాగా డ్రగ్స్ తీసుకుంటున్నావు కదా, ఇప్పుడు మానేసావా? స్నేక్ బైట్ సమ్ అది మెన్షన్ చేసినావు కదా. ఇప్పుడైతే అవన్నీ దూరం పెట్టేసాం. ఓకే, అవన్నీ అక్కర్లేదా? జస్ట్ ఓన్లీ ఆల్కహాల్. ఓకే, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు మరి. నీ ఫ్రెండ్స్ తో నువ్వు లక్ ఉండాలి ఏదైనా. దాంట్లో ఏముంది? అవును మరి. నువ్వు చేయవా? నేను ఎంత కాదు కదా చెప్పు. నాకన్నా ఎక్కువ నాకన్నా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు మరి. నేనైతే నీకన్నా ఎక్కువ కాదు కదా చెప్పు. మరి ఇంకా ఆ రోజు ఏమనిపించింది నీకు? ఐఎమ్ టోటల్లీ హ్యాపీ. ఓకే, ఐఎమ్ టోటల్లీ హ్యాపీ విత్ యూ. టోటల్లీ హ్యాపీ. ఇంకా లక్ ఉండాలి, ఫిజిక్ ఉండాలని నీకు ఉండాలి. దాన్ని టచ్ చేయాలన్నా ఫిజిక్ నేను పట్టుకున్నా. ఓకే, ఇంకా అయితే మధ్యలో ఎప్పుడు గుర్తు రాలేదన్నమాట. ఎందుకు? నేను కాంటాక్ట్ అయ్యాను, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను డబ్బులు ఎందుకు కలెక్ట్ చేశాను కదా, ఎందుకు రావు? గుర్తు వస్తావు కదా. సరే మరి, నేను పిన్ని వాళ్ళకి వెళ్తాను, వారికి కాల్ చేస్తారు. ఓకేనా? నా ఫ్రెండ్స్ అందరిని అడిగినట్టు చెప్పు. బాయ్. నా ఫ్రెండ్స్ ఎవరిని అడిగినట్టు నేను చెప్పాలమ్మా? అప్పుడు చెప్పావు కదా, ఒక గ్రూప్ ఉంది. ఏది చెప్తావు? ఇండస్ట్రీది మూవీసా? మూవీస్ ఇండస్ట్రీ గ్రూప్ పర్సన్ చెప్పావు కదా. మరి మర్చిపోయావు అప్పుడే? అంటే ఆ గ్రూప్ ఇప్పుడు ఏంటి అని అంతే. సరే, మళ్ళీ కాల్ చేస్తా. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.